చాలా లావెక్కిపోతున్నా గైస్. నేను ఇప్పుడు సన్నగా అవ్వాలంటే నాకు మంచి పార్క్ కావాలి. అరే ఆడదా నువ్వు ఎంతసేపు దిప్తో. సో గైస్ మా అంటర్ ఏంటంటే చాలా లావైపోతున్నాయి మధ్యాహ్న. నేను అస్సలు ఫీల్ అవుతున్నా నేను లావ్ అవుతున్నానే కానీ చాలా మంది అంటున్నమాట ఎందుకంటే మనకు బయట వెల్ విషర్స్ చాలా ఎక్కువ అనమాట. తెలుసుగా ఎట్లాంటి వెల్ విషర్స్. సో అది మ్యాటర్. ఇప్పుడు మనకు సన్నగా అవ్వాలంటే ఒక పార్క్ కావాలి. పార్క్ లో రన్నింగ్ ట్రాక్ ఉండాలి. చెమటలు పట్టేటట్టు దొరకాలి. కానీ బండి ఎలా సన్నగా అయిపోతాం మనం. సో అది మ్యాటర్. ఈరోజు పార్క్ అంటే మా ఇంటి దగ్గర ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో మా కాలనీ అంకుల్స్ అందరూ బస్సులు పెట్టుకుని ఇక్కడ ఇంటికి ఇచ్చేసారు. మళ్ళీ ఒలింపిక్స్ టైంలో చూసినారా వాడు రన్నింగ్లు ఎంత రేస్ కొట్టిందో అని చెప్తాడు. అది గైస్ ఇండియన్ సొసైటీ ఒక పేరెంట్స్ సాడ్ ట్రూత్. సో ఈరోజు అయితే మనం మృగం చెరువు లేక్ వ్యూ పార్క్ ఉంటుందంట అక్కడికి వెళ్తున్నాం. పొద్దున టైం 6-7 అవుతుంది. సో బయట మొత్తం మబ్బులు చల్లగా చినుకు చినుకు అలా ఉందన్నమాట మొత్తం అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి లో అంటే ఆ పార్క్ మొన్న నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసిన అనమాట. ఆ రీల్స్లో చూస్తే బాగుంది పార్క్ లోపల చెస్ సిరీస్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి చూద్దాం పార్క్ ఎట్లుంటాయి అంటే. సో ఈరోజు పార్క్ వెళ్తున్నాం గైస్. బ్లాగ్ అది ఫిట్నెస్ బ్లాగ్ 1. సో వాట్స్ అప్ గైస్, ఇట్స్ యువర్ ప్రభాస్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో చెప్పినట్టే మనం దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్ వచ్చేసినాం బేసిక్ గా. సో లోపల టికెట్ ప్రైస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి అవన్నీ చెప్తాను మీకు. సో లెట్స్ గో. పార్క్ టైమింగ్ వచ్చేసి పొద్దున 5-9, మళ్ళా ఈవినింగ్ 4-8:30 అనమాట. అండ్ టికెట్ వచ్చేసి మనకి 10 రూపీస్ ఉంటుంది. నేను మా ఫ్రెండ్ వచ్చినాను కాబట్టి 10 రూపీస్ 20. అదే పిల్లలు వస్తే 5 రూపీస్ అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని రూల్స్ అంటే రూల్స్ కాదు ప్రైజెస్ అనమాట. వన్ టైం ఎంట్రీ అడల్ట్కి 10 రూపీస్, చిన్నపిల్లలకి 5 రూపీస్. మనకి మంత్లీ పాస్, యాన్యువల్ పాస్ అంటే 1 మంత్కి ఒక పాస్, అంటే 1 మంత్కి 1 ఇయర్ అట్లా యాన్యువల్ పాస్ కూడా ఉంటాయి. అది అడల్ట్స్ సీనియర్ సిటిజన్స్ మీద రేట్ వేరీ అవుతుంటాయి అనమాట. మీరు అక్కడ చూస్తుంటే మంత్లీ పాస్ 200, యాన్యువల్ వాకర్ పాస్ 2000, యాన్యువల్ వాకర్ పాస్ పర్ సీనియర్ సిటిజన్ ఏంటంటే. ఒకవేళ మీరు కెమెరా ఇచ్చి ఫోటో షూట్ చేసుకుందాం అనుకుంటే లోపల 250, అదే వీడియో అంటే నార్మల్ డిఎస్ఎల్ఆర్లు తెచ్చుకుంటే 5000 పర్ డే. అదే మీరు లోపల ఏమైనా సినిమా షూటింగ్ చేసేదనుకో 25,000 పర్ డే. సో చూసుకొని లోపలికి వెళ్ళండి. ఓకే, అది గైస్ పార్కింగ్ అయితే చేసేస్తాం, మీరు వెళ్దాం లోపలికి చాలా నచ్చుకోండి. సో పార్క్లో నో స్మోకింగ్ నో డ్రింకింగ్ మెయిన్గా చెప్తున్నా. ఇది ఏంటంటే పార్క్ డెవలప్డ్ బై వెస్ట్ ఇన్ హైదరాబాద్ అనుకుంటా. ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా వాటి వల్ల డెవలప్డ్ ఏమో. సో చూద్దాం పార్క్ లోపల ఎట్లుంటుంది. లెట్స్ గో. నా వెనకాల ఉన్న చెట్టు ఏజ్ ఎంతనో మీరు గెస్ చేయగలుగుతారా? 600 ఇయర్స్ అంట. 600 ఇయర్స్ అంటే రాజులు రాజ్యాలు యుద్ధాలు ఆ కాలం అనమాట. ఆలివ్ ట్రీ, ఆలివ్. స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నా గైస్, డు నాట్ స్విమ్ అనుంది కదా, చేయండి నో ప్రాబ్లం. సో రెండు ట్రాక్స్ నా వెనకాల మీకు రెండు ట్రాక్స్ కనిపిస్తున్నాయేమో. ఇట్ సైడ్ ట్రాక్ ఏమో సైక్లింగ్ ట్రాక్ నార్మల్గా, ఇట్ సైడ్ ఏమో మీకు వాకింగ్. మీరు ఒకవేళ సైకిల్స్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి, నీట్గా ప్రశాంతంగా దోస్తులతో రండి మంచిగా. సండే మార్నింగ్ వద్దు, వీకెండ్స్ టైప్. సో గైస్ వెనకాల కనిపిస్తున్నాను దుర్గం చెరువు. అదే మన దుర్గం చెరువు మన హైదరాబాద్ లో ఉండే సైడ్ చూపి. బ్రిడ్జ్ కనబడాలి వెనకాల. బేసిక్గా ఇక్కడికి వచ్చి బ్రిడ్జ్ గురించి షో కొట్టకపోతే ఎట్లంటే చెప్పు. ఇటువంటి ఏరియా ఉందన్నమాట స్టార్టింగ్ సెషన్ లోనే. యోగా చేసుకోవడానికి మీరు ప్రశాంతంగా కూర్చొని మీ కబుర్లు బాధలు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి అదో మంచి స్పాట్ అనమాట. అగో అదంతా ట్రాకే రా బాబు, అటు కనిపిస్తుందా ఆడి వరకు అంతా ట్రాకే. ఇట్రా మీకు ఇంకోటి చూపిస్తా, ఆడ బోట్స్ ఉంటాయి బోట్. సో ఆడ బోటింగ్ కూడా ఉంటుంది మనకి. సో ఇదేంటంటే మనం అట్లా స్ట్రేట్గా రైట్గా వెళ్ళి స్ట్రేట్గా అట్లా వెళ్తే ఆ బోటింగ్ దగ్గరికి వెళ్దాం. సో అక్కడ మన స్పెషల్ అట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయి చూద్దాం. ఒకవేళ పిల్లలతో వస్తే పిల్లలకి ఒక చైల్డ్ ఏరియా కూడా ఉందన్నమాట, మీకు మంచిగా ప్రశాంతంగా ఆడుకుంటారు. మీరు 2 రౌండ్లు కూడా వేయచ్చు. ఇది చైల్డ్ ఏరియా అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఈ పార్క్ ఏంటంటే ఇక్కడ లైవ్ చెస్ అనమాట. లైవ్ చెస్ మీకు చూపిస్తా, చాలా అంటే చాలా బాగుంది అండి. అంత బరువు కూడా ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. లైవ్ ఆడొచ్చు అంటే మీకు చెస్. కానీ కింద అంటే చెస్కి వైట్ అండ్ బ్లాక్ బాక్సెస్ ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పెయింట్ అంతా వ్యానిష్ అయిపోయింది. బేసిక్గా పెయింట్ ఉంటే ఆడుతుండే లైవ్ చెస్ కానీ కింద పెయింట్ అంటే నార్మల్ వర్షాలకి ఆ పెయింట్ అంతా వెళ్ళిపోయింది అనమాట. సో లైవ్ చెస్ ఆడండి.
సో నా వెనకాల ఉంది మొత్తం పూర్తిగా జిమ్ అన్నమాట. ఆ బ్లూ కలర్ లేన్లో కనిపిస్తుంది. ఒకసారి అక్కడి నుంచి అటు నుంచి మీకు ఏం కాదు, మీకు అటు నుంచి స్టార్టింగ్ అన్ని ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి కూడా చెప్తాను. కానీ ఇదంతా జిమ్ అనమాట, బ్లూ కలర్ లేన్లో మొత్తం ఉంది జిమ్. సో ఇప్పుడు జిమ్ చేస్తా. జిమ్ బాడీ జిమ్ బాబీ అంటారు మనం, జిమ్ బాబీ. ఒకవేళ మీరు రన్నర్ అవ్వాలంటే ఇది పాట అనమాట జిమ్కి. అచ్చడి మొత్తం కార్డియో ఉంటుంది, చూపి అచ్చడి చూపి. అచ్చడి ఉన్న మొత్తం కార్డియో అనమాట, ఇది చూపి. ఇటు మీకు బెంచెస్ వెయిట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫస్ట్ బెంచెస్ చేస్తే తర్వాత కార్డియో చేయడం, కార్డియో చేసి కొద్దిగా బాడీని ఫ్రీ చేసుకొని అప్పుడు బెంచెస్ చేద్దాం. చూడు మ్యాప్తోల్ వాడండి, మ్యాప్తోల్. ఒకవేళ మీకు రేపు స్కూల్లో యాన్యువల్ డే ప్రాక్టీస్ ఉందనుకోండి, అంటే మీకు ఇష్టం ఎప్పుడు ఆడలేకపోతే ఇట్లా వేయచ్చు అనమాట. ఇంటి రీడి ఇంటి రీడి 39 అంతా లూడో. ఆ డైస్ లేవు, ఒక కాయిన్స్ కూడా లేవు. సో మీరు లూడో ఆడలేరు, మీరు వచ్చినప్పుడు ఉంటే ఆడుకోవచ్చు. సో జిమ్ అయిపోయింది, చెస్ అయిపోయింది, కార్డియో అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది, జాగింగ్ అయిపోయింది, ముందేమైనా ఉంటే చూద్దాం. బోట్ రైడింగ్ కాదు, బోట్ రైడింగ్ చూద్దాం. గాయస్ వెనకాల మనకి అంటే అటు నుంచి ఒక సి ఆర్ షేప్లో ఉంటాయి అనమాట మనకి పార్క్. ఆ టైం నుంచి కూడా ఒక ఎగ్జిట్ ఉంది. ఇక్కడ నార్మల్ గణేషులు బతుకమ్మ వేస్తారేమో చిన్న పాండ్ నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి, దిగిత కొట్టచ్చు. కానీ ఈత కొట్టద్దు కాబట్టి కొట్టాం. బెస్ట్ స్పాట్ ఇన్ ద ఈ పార్క్ అంటే ఇదే అని చెప్పాలి, ఎందుకంటే డైరెక్ట్ చెరువుకి యాక్సెస్ ఉంది మనకి. గైస్ కొక్కడైల్ కొక్కడైల్ రే, ఇంత పెద్ద కొక్కడైల్ ఏంట్రా. సో జాగ్రత్త, కొక్కడైల్స్ కూడా ఉంటాయి మీకు లోపల. సో గైస్ వెనకాల అది బోటింగ్ అనమాట. బోటింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం జరగట్లేదు అంటున్నారు, మరి ఎందుకో తెలియదు. వచ్చి లోపల ఏదో షూటింగ్ జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏదో అయితే లోపల బోటింగ్ ఉంది ప్రస్తుతానికి అయితే. బోటింగ్ అంటారు కానీ అంత పెద్ద బోట్, అది పెద్ద బోట్ అంతే. ఫ్యామిలీస్ వెళ్తారు చూసినావు అట్లాంటి బోట్, మీకు చిన్న చిన్నగా ప్యాడల్ చేసిన అంటే బోట్స్ ఉన్నాయి కూడా. చిన్న జెట్ బోట్ ఉంటుందేమో, తెలంగాణ టూరిస్ట్ టూరిజం ది సినిమానే కాదు అసలు, సినిమానే ఏదో సినిమా జరుగుతుంది. సో అది గైస్ ఈ బ్లాగ్ కింటే మనం పొద్దున వచ్చినాం, ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినాం. పార్క్ పార్క్ సైకిల్ ట్రాక్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది. టికెట్ 10 పర్ హెడ్ అండ్ మీకు అటు సైడ్ చెస్ ఉంటుంది, జిమ్ చేసుకోవడానికి చిన్న ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయి. మళ్ళీ కార్డియో నార్మల్ కార్డియో ఉంటుంది అండ్ లూడో కూడా ఉంటుంది. లూడో తర్వాత చెస్ నార్మలే అండ్ మంచి. ఇది బేసిక్గా ఈ బ్లాగ్ ఎట్లాంటి, ఈ ప్లేస్ ఎట్లాంటి అంటే నార్మల్ చిల్ అవుట్ అవ్వడానికి ఫ్రెండ్స్తోని. చిల్అవుట్ అంటే మీరు వేరే లెవెల్ అనుకోండి, మనస్సుకి ప్రశాంతత ఉల్లాసంగా అని ఉత్సాహంగా అని అట్లా ఉంటుంది కదా, అది అది ఆ ఫీలింగ్ మనం ఆస్వాదించడానికి అనుభూతి పొందడానికి బేసిక్గా పార్క్ అనమాట. టూ విజిట్ దిస్ ప్లేస్, ఎందుకంటే క్రేజీ అంటే క్రేజీ ఉంది పార్క్. సో ఈ బ్లాగ్ అంతే గ్యాస్ మీటింగ్ ద నెక్స్ట్ బ్లాగ్ అంటే చిలాక్స్.